టీటీడీలో ఎవరైతే శాశ్వతంగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను ప్రకటించాలి. ఇందాక చెప్పాను, ఒక అప్రైజర్ ఇంటి మీద విజిలెన్స్ వాళ్ళు దాడి చేస్తే 150 కోట్ల రూపాయల ఆస్తి బయటపడింది. ఆయనకి చెన్నైలో బంగ్లాలు ఉంటాయి, బెంగళూరులో బంగ్లాలు ఉంటాయి, ఇంకా అనేక ఆస్తులు తిరుపతిలో ఉంటాయి. మరి తిరుపతిలో అంతా సవ్యంగా జరుగుతూ ఉంటే ఒక్క అప్రైజర్ ఇంటి మీద దాడి చేస్తే 100 కోట్ల ఆస్తి ఎలా బయటపడింది? 100-150 కోట్ల రూపాయల ఆస్తి. కాబట్టి అక్కడ ఏమీ జరగడం లేదు అనేది ఉత్తది. అక్కడ అవాంతం ఏమో జరిగిపోతున్నది అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేయాలన్నట్టయితే రాజకీయ పార్టీలు కూడా మీ మీ అంశాలు ఏదైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేటట్టుకి పరస్పరము విమర్శించుకోవటం మానేసేయండి. ఆ సమస్య పరిష్కారానికి నా వంతు నేను ఏమి చేయగలను అని మీరు ముందుకొస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు మీరు టన్నుల కొద్ది బంగారం తినేశారంటారు. అంటే ఎన్ని టన్నులు బంగారం వస్తున్నది, ఎంత తింటున్నారు? కాబట్టి నమ్మశక్యం కానటువంటివి, వాస్తవ విరుద్ధమైనటువంటివి మీరే పరస్పరము విమర్శించుకుని మీరే ఏం చేస్తున్నారంటే సమాజంలో లేనిపోయినటువంటి అపోహలను అనుమానాలను మీరే తీసుకొస్తున్నారు. మేమనట్లా మీరు తిన్నారు మీరు తిన్నారని మీరే పరస్పరము ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుని సమాజానికి అవకాశం ఇస్తున్నారు. అది చేయవద్దు. అందుకనే తిరుమలకు వచ్చేటువంటి ఆ భక్తులు ఇచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే పరకామణిలో లెక్క పెడుతున్నారో, దాని తర్వాత ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారో, అక్కడి నుంచి అది ఎక్కడికి పోతున్నారో, ఈ మార్గ మధ్యలో ఎక్కడో ఒక చిల్లి ఉంది, ఆ చిల్లిలో కారుతున్నాయి. లేని పక్షంలో ఈ ఈ అధికారులకు 800 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చే అవకాశం లేదు. అందుకనే మేము ఇప్పుడు ఏం కోరుతున్నాం అంటే దీని మీద సమగ్రమైన విచారణ చేయండి. కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పరిమితం చేయకండి, కేవలం టీటీడీకి పరిమితం చేయకండి. ఎక్కడెక్కడ అవినీతికి అవకాశం ఉందో, ఎక్కడెక్కడ దోపిడీకి అవకాశం ఉందో అటువంటి వాటి మీద ఖచ్చితంగా నిఘా ముందు తేల్చాలి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తేల్చి అప్పుడు దాని తర్వాత మనం ఏమైనా చేసేదానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తున్నట్టు ఇప్పుడు చర్చ చూసాం మనం. పరస్పరము వాళ్ళు ఆరోపణ చేసుకున్నారు, అసలు సమస్యకు పరిష్కారం ఎవరు చూడాలా? ఒకటి. రెండోది, టీటీడీకి సంబంధించి ఒక సంవత్సరం క్రితం ఆర్కియాలజీ వాళ్ళు ఏదో ఒక నోటీస్ ఇచ్చారని చెప్పి ఆర్కియాలజీ వాళ్ళు అంటే నేనే మొట్టమొదటి దాన్ని వ్యతిరేకించాను. ఆర్కియాలజీకి ఎటువంటి పరిస్థితుల్లో ఇది సంబంధం లేదు, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో ఉండే మంచి చెడ్డలు ఏదైనా సరే సంస్కరించుకుని పనిచేయాలి తప్ప ఇది కేంద్రానికి సంబంధించిన విషయం కాదని నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మొన్న నేను సిబిఐ దర్యాప్తుని వెంటనే విత్డ్రా చేసుకున్నాను. మన స్టేట్లోనే మీరు ఒక సిట్టింగ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జితోనో మీరే విచారణకు ఆదేశించండి, మన రాష్ట్రం లోపల అంతర్గతంగా విచారణ చేసి దాన్ని మనం ఇక్కడికే పరిమితం చేస్తే బాగుంటుంది. దీనిని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మన వ్యవస్థని మనమే బలహీనపరుచుకోవటం మంచిది కాదని నా అభిప్రాయం. రాజకీయాలను తాము ఇవ్వద్దు ఎవ్వరు కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏవైనా సరే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులే, మేము విశ్వసిస్తున్నాం. వాళ్ళ చిత్తశుద్ధిని కానీ, వాళ్ళ నిజాయితీని కానీ, వాళ్ళ దైవభక్తిని కానీ మేము ప్రశ్నించటంలా. కాబట్టి మీరు అటువంటి భక్తి అటువంటి కమిట్మెంట్ ఉండి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని చెప్పి మాత్రమే మేము సూచిస్తున్నాం.